పరిపాలన ఎలా ఉంది? బాగుంది నాన్న, మాకు లేడీస్ కు బాగుంది. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? బాగుంది. పెన్షన్లు ఇస్తున్నారు? అందరికి సంక్షేమ పథకాలు అందుతున్నాయి. డాక్రా వాళ్ళకి మేనేజరు, బ్యాంక్ మేనేజర్ వాళ్ళు హీరో డబ్బులు అది లేట్ చేస్తా అంటారు, అంతే ఇంకేమి. జగన్ గారి పరిపాలనలో బాగుంది నాన్న. జగన్ గారి పరిపాలన అన్ని నచ్చింది, బిడ్డ బాగా చేస్తా అన్నాడు. అంటే జగనే గెలాల మా అన్న. టీడీపీ గెలిచే అవకాశం లేదంటారా? ఏమన్నాయన అది మనకి తెలుదు. తిరుపతి మాకు ముక్క కడప జిల్లా కదా. శ్రీనివాసులు ఆయన మల్లికార్జున రెడ్డి బాగా పట్టించుకుంటారు, బాగుండదు. ఏమంతా ఇది పర్వాలేదు. కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. ఫైనాన్స్ లేదు కదా, స్టేట్ గవర్నమెంట్ లాస్ కదా పాపం. అందుకని పర్వాలేదు, కొంచెం కొంచెంగా డెవలప్ అవుతుంది. ఇంకా నెక్స్ట్ 5 ఇయర్స్కు బాగా డెవలప్ కావచ్చు. వాలంటీర్ వ్యవస్థ ఎలా ఉంది? పవన్ వరకు బాగానే ఉంది. సంక్షేమ పథకాలు అందుతున్నాయో? అందుతున్నాయి. ఏం నచ్చిందండి 18 నెలల జగన్ గారి పరిపాలనలో మీకు ఏం నచ్చింది? అంత గొప్పగా లేదు, అంత బ్యాడ్గానూ లేదు, నార్మల్. చంద్రబాబు గారి పరిపాలనతో పోలిస్తే జగన్ గారి మేలు మేలు పర్వాలేదు. అంటే రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎంపీ స్థానానికి ఎవరు గెలిచే అవకాశం? నాకు తిరుపతి గురించి తెలియదు అండి, నేను వేరే జిల్లా, కడప జిల్లా. నాకు దీని గురించి పెద్ద ఐడియా లేదు. ఎమ్మెల్యే ఎలా ఉంటారండి? ప్రజల సమస్యలు పట్టించుకుంటారు? పట్టించుకుంటాడు. ప్రజల్లోకి వస్తాడు. శ్రీనివాసులు ఎలా ఉంటారు? ప్రజలు వాళ్ళు బాగానే ఉంటాడు. ఎంపీ బాగానే ఉంటాడు, ఎమ్మెల్యే బాగానే ఉంటాడు, అన్నిటికీ వస్తారు వాళ్ళు. మంచి చెడ్డ ఏం ఇబ్బంది ఏం లేదు సార్. మాది ఎక్కడ కాదు, మాది వెంకటగిరి అండి. బాగుంది వెంకట, బాగుంది. సంక్షేమ పథకాలు ఎలా ఉన్నాయి జగన్ గారు తీసుకుంటారు? బాగానే ఉంది, బాగున్నాయి. వారంటీలు బాగున్నారు, పనిచేస్తున్నారు. ప్రజల సమస్యలు పట్టించుకుంటున్నారు అధికారులు? అధికారులు బాగానే పట్టించుకుంటారు. ఎమ్మెల్యే ఎవరండి? ఈయన రామనారాయణ రెడ్డి. పట్టించుకుంటారు ప్రజల సమస్యలు? ఎప్పుడో వస్తాడు, ఎప్పుడో పోతాడు, ఎప్పుడో నెల్లూరులోనే ఉంటాడు. ప్రజల్లోకి రారా? ప్రజల్లోకి రాడు. అంటే రేపు తిరుపతి ఉప ఎన్నికలు జరుగుతున్నాయి, ఎవరు గెలిచే అవకాశం ఉందంటారు? వైసీపీ టీడీపీ? వైసీపీ వస్తుంది. టీడీపీకి అవకాశం లేదా? ఏమో చెప్పలేం. అంటే తుపాకులో తెలంగాణలో కానీ తుపాకులో గ్రేటర్లు తన వనికి చాటు? మనకు అంత దూరం దాకా తెలియదండి, అంతవరకు తెలుసు. ఇక్కడ బీజేపీ గెలిచే అవకాశం లేదా? మాది వెంకటగిరి అని చెప్పాను కదా, ఇక్కడ కాదు. అక్కడ కూడా అక్కడ అదే అలా ఉంటుంది. ఎవరు గెలిస్తే బాగుందంటారు? వైసీపీకే వస్తుందండి. అంటే గత ఎన్నికల్లో వైసీపీకి 2.5 లక్షల మెజారిటీ వచ్చింది, ఈసారి ఎంత రావచ్చు? వస్తుంది, త్వరగా రావచ్చు. మెయిన్ వాతనే రావచ్చు. పెరగచ్చా? తగ్గచ్చా? పెరుగుతుంది, తగ్గదు. ఏం నచ్చింది జగన్ గారి పరిపాలనలో మీకు? వారెంట్లు పెట్టి అన్నీ పెట్టి అన్నీ చేశాడు, బాగానే ఉంది పరిపాలన. చంద్రబాబు గారి పరిపాలన నచ్చిందా జగన్ గారి పరిపాలన? ఇప్పుడు జగన్ గారి పరిపాలన కాబట్టి జగన్ గారి పరిపాలన నచ్చుతుంది. అంటే చంద్రబాబు గారి హయాంలో హయాంలో అది ఒక వేరేగా ఉండింది, ఇది ఒక వేరేగా ఉంది. ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.